మనకు జీవన మరణ సమస్య. మనం గనుక ఉక్కు పిడికెలు బిగించకపోతే రేపు బాబు ఇది పద్ధతి కాదు. దయచేసి మన శ్రద్ధగా వినటానికి వచ్చినాం. ఇక్కడ ఎందరో రక్తాలు తాగుతున్నారు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఆశామాష కాదు. మనం అందరం కలిసికట్టుగా గనుక చేయకపోతే మనకు రేపు ప్రజాస్వామ్యంలో ఇది లేదు, స్వేచ్ఛ లేదుగా. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి. చెప్పే నాలుగు మాటలు ఏదో మీటింగ్ పెట్టుకున్నాం పోయినాం అనేది కాదు. ఇవాళ రేవంత్ అన్న వస్తున్నాడంటే ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే కూడా ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ని బెదిరించి కార్పొరేషన్ అధికారులను దోలుతారు ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేయడానికి. ఇక్కడున్న శాసనసభ్యుడు ఎంత దౌర్భాగ్యం అంటే ఆఖరికి వినండి వినండి, ఇక్కడ ఎన్ని కుళ్ళు కుతంత్రాలు జరుగుతున్నాయంటే చెప్పలేనండి, లోపల జరుగుతున్నాయి. అసలు ఇక్కడ మీరు చూడండి, గమనించాలి. నేను ఎక్కువసేపు మాట్లాడకుండా రెండే ముచ్చట్లు చెప్తా, మంచిగా శ్రద్ధగా వినండి. నేను నాలుగే ప్రశ్నలు అడుగుతా, నేను స్పీచియ్గా. ఒకటి, 400 రూపాయలు ఉన్న సిలిండరు ఇవాళ 1200 రూపాయలు అయిందా లేదా బీజేపీ ప్రభుత్వంలో? మరి ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉన్నదా ఎక్కడైనా? మరి ఒక్క డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చిన రాయి దగులుబాదిలో 600 ఇండ్లు కట్టిండ్రు ఇక్కడ, 500 నుంచి 600. మన శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, మన నియోజకవర్గంలో ఒక్క ఇల్లు ఇచ్చినా నేను రాజకీయం వదిలిపెడతా. వినయ్ భాస్కర్ గారు, వినయ్ భాస్కర్ గారు, మీరు అభివృద్ధి చేసింది ఎంత దౌర్భాగ్యం అంటే ఇవాళ ఒక శాసనసభ్యునికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టమంటే 2 ఖర్చు పెట్టి 2 అదనంగా అడుగుతాను. నేనైతే నీకు ఇచ్చిన 2 కూడా ఖర్చు పెట్టలేని దద్దమ్మ నువ్వు ఇవాళ. కానీ నువ్వు పెట్టే శ్రద్ధ కబ్జాల మీద, ఈ కుళ్ళు కుతంత్రాల మీద పెట్టే శ్రద్ధలో 5% హనుమకొండ జిల్లా అభివృద్ధి మీద పెట్టిన నాయన బాగుపడుతుందని కోరుతున్నా. కానీ ఇవాళ ఉన్న 12 మంది శాసనసభ్యులలో 11 మంది ఎవ్వడు 1000 కోట్లకు తక్కువ లేడు. 1000 కోట్లు ఎక్కడి సొమ్ము అది? ఎక్కడి నుంచి తెచ్చినాం? మన రక్తాలు తాగుతున్నారు. ఆఖరికి ఇక ఒక్కటి అడుగుతానని చెప్పండి బిడ్డ, మనకు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అంటూ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి గారు ఇస్తే దాన్ని నివీర్యం చేస్తున్నారు. మరి ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, ఎన్ని హాస్పిటళ్ళల్లో ఉన్నదో మనం చూడాలి. హాస్పిటల్ దాన్ని నివీర్యం చేస్తున్నాడు. ఏమైనా అంటే అప్పు చేయకుండా అవుతుందా అని చెప్పి 5 లక్షల కోట్లు అప్పు చేసాడు. మరి మన కాంగ్రెస్ హయాంలో ఇన్ని చేసినా సో ఇప్పుడు మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుల గురించి రేవంత్ అన్న పుస్తకం తిరిగేసి తిరిగేసి వాళ్ళ అడుగుల కాడికి వెళ్ళి అన్ని చదివి వచ్చిండు రేవంత్ అన్న. ఇలా మిగతాదంతా రేవంత్ అన్న చెప్తారు. మరి ఇక ఇంకొక ముఖ్యంగా ఒక మాట చెప్పిపోతా, మన కాంగ్రెస్ కార్యకర్తలని కొందరు పోలీస్ అధికారులు అన్న విచ్చలవిడిగా లోపల పెట్టి కొట్టిండ్రు. అది కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడున్న కమిషనర్ గారు దయ వలన కొద్ది గొప్ప స్వేచ్ఛ లభించింది. మరి ఆ స్వేచ్ఛ కమిషనర్ గారిని వేదికంగా అభినందిస్తానా. కానీ అయ్యా చిన్న చిన్న కార్పొరేటర్లు కాదు, ఎమ్మెల్యే తిమ్మింగలాలని పట్టునయ్యా, ప్రజలు బాగుపడతారని కోరుతున్నా. కాబట్టి నెక్స్ట్ ఎర్రబెల్లి స్వర్ణక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.